Con esta ne. Let's go crazy. Let's go. Dalla mukku pidichu kuttu makka adikunde yettagunde. Dalla pala pittu raga nuvu mollu irisukunte nettarappunde. Nee maikam yekki nidade yekki tokke ragade. Nee andam chekkundavade. Konistane. మా ఆదివారం విత్ స్టార్ మా పరివారం సిద్ధంగా ఉంది. టైం అయింది 11, ఇంకా ఎంటర్టైన్మెంట్ హెవెన్. నాకు ఎందుకో గెస్ట్లను పిలిచే కంటే ముందు ఎప్పుడు నా పాలేర్ల మీద విపరీతమైన ప్రేమ కాబట్టి నా పాలేర్లనే ముందు పిలుస్తాను. పాలేరు, వేర్ ఆర్ యు? నిన్ను చూడ బుద్ధైతాండి రాజిగో, మాట్లాడ బుద్ధైతాండి రాజిగో, చెయ్యి పట్ట బుద్ధైతాండి రాజిగో, ముద్దు పెట్ట బుద్ధైతాండి రాజిగో, నిన్ను చుట్టే ఎట్లా ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. ఏంటి కట్టిన వేసుకొచ్చారు? నేనేం వేసుకొస్తే ఏంటి గాని, రోజు రోజుకి మీ సెటప్, మీ గెటప్, మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగా మారుతుందిరా. మీరు పాలేరులా లేకపోతే నేను పాలేరునా నాకు అర్థం కావట్లేదు. అక్కడ దొరికేస్తాం ఇంగ్లీష్ దగ్గర. బయట అమ్మాయిలు నవ్వుతున్నారు అక్క, మీకేం తెలుసు? అదే కామెడీ చేస్తున్నామరా మరి. సండే రా మనం కొంచెం ప్లెజెంట్ గా ఉందాం, రాగానే ఇంత ఫైర్ ఎందుకు? కూల్ కూల్, మీ అందరిని కూల్ చేయడానికి. మీ ఇద్దరి మీద చేయి పెట్టిన ప్రతిసారి ప్లేట్ మీద చేయి పెట్టినట్టు. మీ ఇద్దరిని కూల్ చేయడానికి ఈ రోజు మన ఆదివారం స్టార్ మా పరివారంలో ఎవరు వస్తారో తెలుసా? కూల్ చేయడానికంటే ఎవరు వస్తారు? కూలర్స్ వస్తున్నాయి. ఈసారి కొత్త గెస్ట్లు వస్తున్నారు. నీకు సమ్మర్ సీజన్ తెలుసా? తెలుసు. నీకు వింటర్ సీజన్ తెలుసా? కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికి మాత్రం ఈ సీజన్ గురించి తెలుస్తుంది. అదేంటో తెలుసా? బిగ్ బాస్ సీజన్. మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది ఎవరంటే బిగ్ బాస్ కంటెస్టెంట్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంటర్టైన్మెంట్ షురు అవ్వాలంటే ముందు రావాలి సీజన్ 4. లెట్స్ వెల్కమ్ బిగ్ బాస్ సీజన్ 4. మత్తుగా మత్తుగా మందు మత్తుగా మగువ మత్తుగా లేనే లేదన్నా, కొత్త బీటును కొట్టన్రా. చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే సచ్చిపోతావురా, నా సత్తువ చూడంరా. అవినాష్ గారు సపోర్ట్ చేస్తా
వచ్చారనంటే ఇంకా ఈ రోజు కథ మొత్తం వేరే ఉండబోతుంది. అటు పక్క నుంచి స్టార్ట్ చేస్తే సదా ఉంటుంది వెళ్ళవయ్యా వెళ్ళు, వచ్చాడు నో ఎల్లా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేస్తారు ఏవి, వచ్చింది దివి. దివాళికి పేలుస్తారు క్రాకర్, వచ్చాడు అమ్మ రాజశేఖర. షాదీ మీద ఆల్తే షామియానా ఆయి హర్యానా. దిమిగుతో పెట్టుకుంటూ అవుతారు మటాస్, వచ్చాడు అవినాష్. ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసాను బిగ్ బాస్ హౌస్ లో నా. వెళ్ళి మీ ప్లేస్ లో నిల్చుంటే మీకు పోటీ ఇవ్వబోతున్నా సీజన్ 5 వాళ్ళు కూడా రాబోతున్నారు. ఓకే పాలేరు, ఓకే ఎనీవేస్ వచ్చేస్తున్నారు. ఈ రోజు మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ముఖ్యంగా వీళ్ళకి పోటీని ఇవ్వడానికి బిగ్ బాస్ సీజన్ 5. మీరు జస్ట్ గుండు కొట్టారు కానీ లైఫ్ లో ఎవరన్నా మటన్ ముక్కలు లెక్కెడతారా? ఆవిడ లెక్కెట్టు సార్. ఇక్కడ పేడలో పడుకుంది ఎవరు? ఇప్పటికీ స్మెల్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది. కానీ ఇవాళ ఇక్కడ 2 సీజన్స్ ఏ కాదు, ఇంకొక సీజన్ కూడా ఉంది. సీజన్ 4 ఎక్కడ, సీజన్ 5 ఇక్కడ, సీజన్ 3 ఇక్కడ. నువ్వు బిగ్ బాస్, నేను బిగ్ బాస్, మనము బిగ్ బాస్. కనిపిస్తుంది అది నువ్వే కదా. ఎంతైనా హరి నా పాలేదు, ఇంత మంది వచ్చారు. ఎంత అయినా బిగ్ బాస్ అవుట్ సైడర్ అయినప్పటికీ కూడా మనం అందరం ప్రేమగా చూసుకొని దగ్గరుండి పంపించాలి, దగ్గరుండి పంపించాలి కదా. Got your position, season 5. Yes. So, మీ సీజన్ లోని ఆటలు కాకుండా సరదాగా కొన్ని ఫన్ గేమ్స్. ఈ ఫన్ గేమ్స్ కి మీకు బేసికలీ మ్యూజిక్ సెన్స్ చాలా ఉండాలి. ఇటువైపు నిజం చెప్పాలంటే ఇక్కడ డాన్స్ మాస్టర్ ఉన్నారు, అద్భుతంగా మ్యూజిక్ వచ్చే నోయల్ ఉన్నాడు, స్ట్రాంగ్ టీమ్ అని అనిపిస్తుంది. మరి ఇటుపక్క మ్యూజిక్
మ్యూజిక్ పరంగా నాలెడ్జ్ ఓకే కాజల్కి ఉంది, ఓకే సిరికి ఉంది, అంటే మానస్ అదరు కొట్టేస్తాడు. హమీద అయితే డాన్స్ సింగింగ్ అన్ని కలిపి యాక్టింగ్ అన్ని చేసేస్తుంది. కాబట్టి హమీద గొంతులో పాట పాడితే అద్భుతంగా ఉంటుంది. హమీద హమ్కో ఏక్ గానా గాయేనా. నేను అలా నేర్పించలేదు. నువ్వు ఎలా నేర్పించింది? పిలిచి నీదే బాగుందిరా. సో ఎస్, సవాల్ విసురుకుంటే మాకు చూడాలని ఉంది. ఆడు జాగ్రత్తగా ఆడు, కాజల్తో సమానంగా ఆడాలనుకోకు, తట్టుకోలేవు. అమ్మాయి కదా క్యూట్ గా ఉంది, స్వీట్ గా మాట్లాడుతుంది అనుకుంటారేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. నాతో పెట్టుకుంటే రచ్చ రచ్చే. ఎలుపు కోసం మీ చిరి పెట్టిన గురి మిస్సైల్ లాంటిది, మిస్ అవ్వడాలు. నేను పాడేది ర్యాప్, నాతో పెట్టుకుంటే వస్తుంది కెరీర్ కి గ్యాప్. నాతో మంచిగా ఉంటే నా దగ్గర సరే ఇది వదిలి కొత్త చెత్త. నా దగ్గర మంచిగా ఉందా? నీకు తరణం లేదంటే నేను ఇస్తా రణం. హలో 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 రాంగ్ నంబర్. మేము గేమ్స్ ఆడితే రికార్డులు, గెలిచినప్పుడు ఆడియన్స్ ఇస్తారు రివార్డులు. సీజన్ 4 అయినా ఓటీటీ అయినా యాంకరింగ్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా గేమ్ అయినా నేను ఎంటర్ అవ్వనంత వరకే వన్స్ ఐ ఎంటర్ బిగ్ బాస్ హిస్టరీ రిపీట్. రౌండ్ నంబర్ 1 స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది అండ్ రౌండ్ నంబర్ 1 పేరు తీస్తా, టాలెంట్ అంతా బయటికి తీస్తా. ఈ రౌండ్ మీరు ఆడాలనంటే ఆ గేమ్ సెటప్ తో పాటు మీ అందరినీ సపోర్ట్ చేయడానికి మీ సీజన్ నుంచి ఒక వ్యక్తి, మీ అందరినీ సపోర్ట్ చేయడానికి మీ సీజన్ నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి. మరి సీజన్ 4 మీ అందరినీ సపోర్ట్ చేయడానికి కథ వేరే ఉంటది. వచ్చేస్తున్నాడు మా సోహేల్. 900 కిలోలు అంటే మార్కెట్ రేట్ ఎంతయ్యా? సార్ 840 crores అప్రాక్స్. 900 కిలోలు సీజ్ చేశాం, ఇప్పుడు వాడు బయటికి రాక తప్పదు. వాడి పేరు ఢిల్లీ అట. పదేళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు, లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తావన్నో తెలియదు కదా. సత్తావని భయం ఎత్తుందా? సావునైనా ఎదిరించావాల్సిన ఇలా కాళ్ళ మీద పడిగా. నువ్వేందో నీకు అతేందో పోలీసులు అరెస్ట్ చేసిన అంట రాత్రి పూట. ప్రోగ్రామ్ కి నేను పిలిచిన అని వదిలించుకొని మరి వచ్చిండు నా బంగారం. ఇదిగో మనసు బాగాలేకపోతే అంటాము ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్. వచ్చాడు సోహేల్. మీ వాళ్ళు బాగా ఫీకా ఫీకాగా అసలు వాళ్ళకి పంచ్ డైలాగులు వాపస్ అదంతా ఇస్తలేరు. నువ్వు ఒక్కసారి వాళ్ళకంతా వార్నింగ్ ఇచ్చుకో. నాతో గెలవాలంటే నా అంత హైట్, నా అంత వెయిట్, నా అంత కలర్ ఉంటే సరిపోదు. నా ఎదురుగా నేనే అయి ఉండాలి.
నరం బయటకు వస్తుంది ఈ మధ్య మాట్లాడితేనే వస్తుంది. ఇక నార్మల్ గా మాట్లాడితే నరం మీద క్లోజ్ అయ్యండి. ఇక నార్మల్ గా మాట్లాడుతున్నా ఇగో ఇప్పటి నుంచి ఉంటా చూడు. ఇప్పటి దాకా వాళ్ళు ఏం పంచలేదని నువ్వు అనుకుంటున్నావు. అక్కడ ఉన్నది మామూలు కాదు. ఆర్యానా గానీ దివి గానీ మెయిన్ అవినాష్ సీజన్ 4 మామూలు ఉండదు. మా నోయల్ అన్నతోనే ర్యాప్ తోనే ఇచ్చి పడేస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఉంటది. అదో మా అమ్మ రాశాకర్ అన్న మొత్తం ఏంది డా వాట్ డా నో డా అనుకుంటే మొత్తం డాడా డాడా దడ దడ రాడిపోతాయి. అర్థమైందా? ఏమనుకుంటానో సీజన్ 4 అంటే మజాక్ అనుకుంటానో? నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఓకేనా? థ్యాంక్ యూ. Season 4 is the best! Yes! సీజన్ 5 మీ అందరికి సపోర్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మీ సీజన్ 5 విన్నర్. వీణ్ణి కనిపెట్టి చంపడం కొంచెం కష్టమే. ముందు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఎవడి దగ్గర సరుకు లేక అల్లాడిపోతున్నారు. ఓకే సార్. జస్ట్ సార్. చాలు వాళ్ళందరికి. ఇగో ఇటువైపు చూడు అవినాష్ నోయల్ సోహెల్ ఈ అమ్మ రాజశేఖర్ మాస్టర్ పాపం నలుగురు కలిసి మామూలు బ్యాటింగ్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ డైలాగ్ తెలుసు కదా ఏంటి? పందులన్నీ గుంపుగా వస్తాయి సింహం. ఎన్నో సీజన్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజల గుండెల్లో ఉండేది సీజన్ 5. వి ఆర్ ఆల్వేస్ ఆన్ హార్ట్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ నెంబర్ 1 తీస్తా, టాలెంట్ అంతా బయటకు తీస్తా. ఆ గేమ్ కి సంబంధించిన సెటప్ ప్లీజ్. సెటప్ సిద్ధంగా ఉంది. అండ్ ఇటుపక్క నుంచి సోహెల్ సపోర్ట్ గా వచ్చాడు, అండ్ ఇటుపక్క నుంచి సన్నీ సపోర్ట్ గా వచ్చాడు. సపోర్ట్ గా రావడం అని అంటే ఈ రౌండ్ 1 దగ్గరుండి మీరే ఆడి మీ టీమ్ మేట్స్ కి హెల్ప్ చేస్తారన్నమాట. ఈ రౌండ్ నెంబర్ 1 పూర్తయిపోయేసరికి ఎవరైతే ఎక్కువ నంబర్ ఆఫ్ సాంగ్స్ ని గెస్ట్ చేసి ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంటారో వాళ్ళు పరివారం బ్యాంక్ లోకి వెళ్తారు. పరివారం బ్యాంక్ లో మీరు గెలుచుకోవచ్చు అక్షరాల 10,000 రూపాయలు. అండ్ ఇది అసలు స్థితులైన ఒరిజినల్ మనీ అమ్మా. సో చూసేద్దాం ఎవరెంత గెలుచుకుంటారో. సో ముందుగా సోహెల్ సీజన్ 4 తరఫు నుంచి ప్లీజ్ టేక్ వన్ కిటీ. ఓకే యువర్ 60 సెకండ్స్ స్టార్ట్ నౌ. మహేష్ బాబు, మహేష్ బాబు దూకుడు ఒక్కడు ఒక్కడు మూవీ
చెప్పవే తీరు గాలి ఎక్కడే వసంతాల కేళి చుబ్బవేలితో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చుబ్బవేలితో తీసుకెళ్ళి. సో కంగ్రాచులేషన్ సీజన్ 4 1 పాయింట్ గెలిచేసుకున్నారు. మరి ఇప్పుడు సని బాయ్ ఇట్స్ యువర్ టైమ్ సీజన్ 5. వాడు నువ్వు ఇలా చెప్తే మేము అలా చెప్పేస్తాం అంటే. సో చూస్ హీరో హీరో చెప్పు ఫస్ట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. బాలే బాబు నిన్నే పెళ్ళాడరా, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాంరా. లక్ష్మీ బాబా నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. మరదలు పెళ్ళా మరదలు పెళ్ళా ఊడే ఉళ్ళి స్థానికే, మరదలు పెళ్ళా మరదలు పెళ్ళా ముత్తుల బదులుగా. వీలైనంత తక్కువ టైం తీసుకొని టకా టకా చెప్పేస్తున్నారు 2 పాయింట్. ఓకే మరి ఇప్పుడు సీజన్ 5 నుంచి సెకండ్ సాంగ్ కోసం మన ముందుకు వచ్చేస్తాడు సనీ. లెట్స్ వెల్కమ్. మళ్ళీ అలానే ఆడరా. ఓకే నెక్స్ట్ వన్. ఓకే కరెక్ట్ అక్కడే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లిరిక్స్ చెప్పు, సాంగ్ పాట పాట చెప్పు, పాట చెప్పు. బొమ్మను గీస్తే నీలాగుంది, దగ్గరకొచ్చి ముద్ది మంది సల్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసేందంది ఆమెదో నీకే. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఇది కనుక మీరు కరెక్ట్ చెప్పేసి లాస్ట్ సాంగ్ వాళ్ళు కరెక్ట్ చెప్పకపోతే మీరు గెలిచేసినట్టే. సో లాస్ట్ సాంగ్ చెప్పడానికి సోహెల ఆజా. కథ వేరే ఉంటదే. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. తగ్గేదేలే బన్నీ. రింగు రింగు పాశు పరదేశి నేను పర్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను.
నిమిషం లో దివి అండ్ మాస్టర్ అయితే ఫ్లోర్ మూమెంట్లు కూడా చేశారు. అటు పక్క రగులుతుంది మొగలిపోదా. మరి ఈసారి ఇది కనుక మీరు చెప్పలేకపోతే వాళ్ళు రౌండ్ వన్ ఈజీగా గెలిచేసినట్టు. మరి సని లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఇందాక ఆడినట్టు ఆడు. కమాన్ ఏ కమాన్ సని. Your time starts in 3, 2, 1, go. Pongalyan. Ah, chepu. Panja cinema lo na? Panja. ఇద్దరు చేయట్లేదు సార్, మీరు చేయరా అంటే ఎక్కడికో వెళ్తారు, అది డాన్స్ సార్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, మీరు కూడా పాయింట్ గెలిచేసుకున్నారు కాబట్టి ఇందు మూలంగా టై జరిగింది. టై జరిగిన పరిస్థితిలో మనం ఏం చేస్తామనంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పాటని నేను సెంటర్ ఆఫ్ ది స్టేజ్ లో ఉండి యాక్ట్ చేస్తాను. ఎవరైతే పాటని గెస్ట్ చేసి బజర్ నొక్కి రైట్ ఆన్సర్ ఇచ్చారనుకోండి పాయింట్ మీకు, కానీ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ ఇస్తే మీరు ఫ్రీగా పాయింట్ అవతల టీం వాళ్ళకి ఇచ్చేసినట్టు. సో సీజన్ 5 బ్యాక్ యువర్ పొజిషన్. బాగా నోటీస్ చేసిన తర్వాత చెప్పండి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బజర్ ఫస్ట్ ఎవరు నొక్కితే వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం. బజర్ నొక్కింది బిగ్ బాస్ సీజన్ 5. మరి ద రైట్ ఆన్సర్ ఇస్ నడక కలిసిన నవరాత్రి సిగ్గు పడితే శివరాత్రి పడుచు సొగసుల కాలాత్రి అంత నీరా నమ్మేత్రి అభిని 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 అభిని. మీరు రైట్ ఆన్సర్ చెప్పి ఈ రౌండ్ నెంబర్ 1 గెలిచేస్తున్నారు. రౌండ్ గెలిస్తే సరిపోదమ్మా, లక్ ఫేవర్ చేస్తేనే ఆ డబ్బులు వస్తేనే మీరు అసలు సిసలుగా గెలిచినట్టు. మరి పరివారం బ్యాంక్ లోకి ఎవరు వెళ్తున్నారు? రౌండ్ 1 అంతా పాపం కష్టపడాలి. పరివారం బ్యాంక్
మీరు ఇంత బాధపడుతున్నారు అంటే నాకే డామేజ్ అయి ఉంటుంది. మాస్టర్ అయితే ఏడ్చేస్తున్నాడు. వీళ్ళు లేని ఆనందాన్ని చూపిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ అర్థమైంది. ఇంతకీ ఎవరి యాక్టింగ్ కరెక్ట్, ఎవరి బాధ కరెక్ట్, ఎవరి సంతోషం కరెక్ట్, ఇక్కడ వచ్చింది ఎంత కరెక్ట్ చూసేద్దాం. సో కష్టపడి నేను మ్యాక్స్ ఎప్పుడు అదే తీసుకుంటా. కష్టపడి రౌండ్ వన్ పూర్తిగా ఆడి, గాడీ నెంబర్ టై బ్రేకింగ్ కూడా సరిగ్గా ఆడి, బిగ్ బాస్ సీజన్ 5 సన్నీ అని చెప్పి దగ్గరుండి పంపించిన మా మిగతా కంటెస్టెంట్స్ అందరూ సన్నీ రౌండ్ నెంబర్ 1 లో తీసుకొచ్చాడు అక్షరాల. అక్షరాలనా అక్షరం అనాలా? అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కాలు బంగళా పోయనే, అయ్యో హెడ్ కాడు ఆయనే. మేము డబ్బులు గెలవకపోయినా పర్వాలేదు, రౌండ్ విన్ అయ్యాం. కాజల్ నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు రౌండ్ విన్ అయ్యావు. ఎనీథింగ్ బిగిన్స్ విత్ అ సున్నా ఓన్లీ, తర్వాత తర్వాత సున్నాలు ఎంత ఎక్కువ ఉంటే అంతే వాల్యూ. సో ఇది రౌండ్ నంబర్ 2 స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. అండ్ రౌండ్ నంబర్ 2 పేరు అది ఇది కాదు, అదే ఇది. టోటల్ గా 5 పాటలు ఉండబోతున్నాయి అన్నమాట. ఈ 5 పాటలకు సంబంధించి బీజిఎం స్కోర్ ని గానీ మేము ప్లే చేయడం జరుగుతుంది. ఆ ప్లే చేసిన వెంటనే మీరు దానికి సంబంధించిన సాంగ్ ఏదైతే ఉంటుందో అది గెస్ చేసి మీ ముందున్న బజర్ ని నొక్కండి. బజర్ నొక్కి గనుక కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 1 పాయింట్, బజర్ నొక్కి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే మీరు ఫ్రీగా ఆ పాయింట్ ని వేరే టీం వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు. టోటలీ 5 సాంగ్స్, ఎవరైతే 3 పాడిస్తారో వాళ్ళు గెలిచేస్తారు. అండ్ ఈసారి పరివారం బ్యాంక్ కి ఎవరైతే వెళ్తారో అక్షరాల 25,000 రూపీస్. ఒక డౌట్ మేడం, ఎక్కువ రియాక్షన్ చేసింది ఆ లేడీ మేడం, ఏం చెప్పాను ఒకసారి అడిగి మేడం. హమీదా మిర్జా నీ రాజా తు ఎక్ బార్ నేను ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయను గానీ నీకు ఇస్తున్నాను ఈ అవకాశం. నువ్వే ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ అనుకో. రౌండ్ నంబర్ 2 అది ఇది కాదు అదే ఇది అని నీ స్టైల్ లో చెప్. 3, 2, 1 యాక్షన్. రౌండ్ నంబర్ 2 అది కాదు అదే ఇది. రౌండ్ నంబర్ 2 రూల్స్ ఏంటండి? సాంగ్ వచ్చినప్పుడు మధ్య మధ్యలో సాంగ్స్ వస్తాయి, అది వచ్చినప్పుడు ఎవరు బజర్ నొక్కుతారు, ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా పాడితే వాళ్ళకి పాయింట్స్ వస్తున్నాయి, ఒకవేళ పాడకపోతే ఆ పాయింట్స్ అపోజిట్. మాస్టర్ ఇదే రౌండ్ నంబర్ 2 గురించి లింక్ రూపంగా మాస్టర్ వస్తారు. రౌండ్ నెంబర్ 2 అది కాదు ఇది ఇదంట అది. అటు పక్క 5 ఉన్నారు, ఇటు పక్క 5 ఉన్నారు, నేనేమో ఒంటరిగా ఉన్నాను. నాకు తోడుంటే బాగుంటది, ఎందుకంటే నీకు మైక్ పెట్టాం కానీ దాన్ని నువ్వు చాలా సేపటి నుంచి వాడట్లేదు అని నా అభిప్రాయం. మరి నువ్వెప్పుడు పోతావరా? సరే నువ్వు న్యూట్రల్ ఇప్పటి నుంచి. సీజన్ 4 సీజన్ 5 అని సంబంధం లేకుండా ఆదివారం మీద స్టార్మ పరివారంలో ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి చేసుకోవచ్చప్పా. కానీ సీజన్ 4 కి సపోర్ట్ చేస్తే సీజన్ 5 కి పాయింట్ ఇచ్చేయాలి. యాటిట్యూడ్ చాలా మంచిదమ్మా. సో ఇట్స్ టైమ్ ఫర్ బిజిఎం నంబర్ 1. స్టార్ట్ మ్యూజిక్. కొడితే కొట్టాలిరా, ఓకే చాలు. కొడితే కొట్టాలిరా, సార్ 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 ఏం సార్ ఇది? సోయిల్
గోయల్ ఒక్క నిమిషం, ఆమె 10 సెకండ్స్ లోపల ఏం పాట పాడింది అమ్మాయిలు అంటే? 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1. మీకు నేను ఇంకో 10 సెకండ్స్ ఎక్స్ట్రా టు సింగ్ ద 2 లైన్స్ ఇచ్చాను. ఆ 2 లైన్స్ పడలేరు. ఇంతకీ సైడ్ 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 ప్లీజ్ ఇస్ ద రైట్ ఆన్సరా, లేకపోతే నోయల్ అనుకున్నట్టు కొడితే కొట్టాలి ఇస్ ద రైట్ ఆన్సరా? బట్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? కమ్ ఆన్ బాయ్స్, కళ్ళే వరకే రా క్లాస్మేట్స్, రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్, అరే స్కూల్ కళ్ళే వరకే రా క్లాస్మేట్స్, రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్, వీకెండ్ వచ్చే వరకే ఆఫీస్ మేట్స్, లైఫ్ ఎండ్ అయ్యే వరకే రా సోల్ మేట్స్, క్లాస్మేట్స్ క్లాస్మేట్స్, గల 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 క్లాస్మేట్స్, క్లాస్మేట్స్ క్లాస్మేట్స్. మీ టీమ్ లో బజర్ నొక్కి తప్ప ఆన్సర్ ఫస్ట్ నోయల్, దాని తర్వాత రైట్ అనుకోని కాన్ఫిడెంట్ గా మా హర్యానా, దాని తర్వాత మా వాళ్ళు కంపల్సరీ రైట్ అని అనుకుంటున్న సోహెల్ చాలా ఫైట్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ మీ హెల్ప్ తో వెళ్ళిపోతుంది సీజన్ 5 వాళ్ళకి. మరి సెకండ్ సాంగ్ వినేద్దాం, సాంగ్ నెంబర్ 2. అది బాలకృష్ణ గారి సాంగ్ యాక్చువల్లీ. ఒక నిమిషం, బజర్ నొక్కి మీరు గెస్ట్ చేయలేకపోయారు కదా, మీరేమన్నా ట్రై చేస్తారా సార్? బేల్ 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 పూరి భలే గున్నాదే, ఈ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. ఆమె ఆపిన పాట పాడుతున్నాం మేము. ఓకే, అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే, అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఇంకొక పాయింట్ కూడా అలా ఇచ్చేస్తే మీరు దగ్గరుండి గెలిపించేసినట్టే. పాట అట్లీస్ట్ ఒక 15-20 సెకండ్స్ ప్లే ఎవర్ కి వెయిట్ చేసి దాని తర్వాత నొక్కండి. థర్డ్ బిజిఎం స్టార్ట్ మ్యూజిక్. ఒకవేళ రైట్ అయితే 3 పాయింట్స్ గెలిచేసి రౌండ్ నెంబర్ 2 అయిపోయినట్టే. రెడీ, అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ నీ పేరు ఎందబయ్యా? నేను సీజన్ 4 నుండి సిగ్గుపడుతున్నాను. నేను సీజన్ 5 లో కాదు ఇప్పుడు కాదు కదా. కాదు, బేసికలీ మీ అందరికి ఒక
ఒక విషయం చెప్తాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెద్ద పాలేరు ఎవరినైతే సపోర్ట్ చేయాలనుకుని ఎవరి సైడ్ అయితే నించుంటాడో ఆ ప్రతి టీమ్ స్టోలకెళ్ళి ఇప్పటిదాకా అయితే తూ ఇప్పుడు మేము వచ్చాం రెండు మారిద్ది మా సైడ్ ఉండు గెలుస్తాం. ఆవేశంలో మాట చేశా సూపర్ చెప్పు సీజన్ 5 ఏ ఉంటా. ఓకే వాడు వెళ్ళాడు కాబట్టి నాకు ఈసారి కూడా గుండు సున్నే అనిపిస్తుంది. మరి చూసేద్దాం పరివారం బ్యాంక్ లోకి వెళ్తుంది. మానస్ వెళ్తాడు. ఓకే మానస్ కమ్ ఆన్. Let's see over to Parivaram Bank. Manas ye Odra Manas ye Mariki bi odra kalisi rale మీ డెడికేషన్ కి. హలో నోయల్ అంతా నా వల్ల. Yes, thank you, bro. నా వల్ల. Yes. మానస్ నువ్వు లోపలికి వెళ్ళావు. నువ్వు వెళ్ళిన తరుణంలో పెద్ద పాలేరుని మేము మీ సైడ్ బలవంతంగా పంపలేదు, కానీ సన్నీ కూడా నమ్మాడు ట్రెండ్ మారుద్దాము అని చెప్పేసి. సో మా చిన్న పాలేరు బేసికలీ చాలా లక్కీ వ్యక్తి అని అందరు భావిస్తారు. వాడు ఎటువైపు ఉంటే అటువైపు ఖచ్చితంగా గెలుస్తారు, డబ్బులు వస్తాయి. మరి చిన్న పాలేరుని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాను. అంటే మీకు ఎల్ఈడి లో చూపించింది కూడా తప్పై ఉండొచ్చు, ఎందుకంటే మానిపులేట్ చేయడానికి నంబర్స్ మేము మారుస్తుంటాం. సూట్ కేస్ లో వేరేది ఏదో వచ్చినా అది మీరు గెలుచుకున్న అమౌంట్. ఈసారి కూడా కంగ్రాచులేషన్స్ అక్షరం సున్నా. ఎటుంటే అటు పరివారం చరిత్రలో గెలిచిన చరిత్ర లేదు. సీజన్ 5 కొడుతుందో అర్థం ఉంది. అటు మనం గెలిచాం కదా, వీటి ఉండకు మళ్ళీ ఇటు వస్తున్నావు అటు అంటే ఉంటావు. అంటే నీకు ఒకటి అర్థం కాలేదా, వాడు నేను ఇక్కడ కూడా కలిసామే. నేను సున్నా తెచ్చిన తర్వాత వాడు ఇంకో ఏమైనా తెస్తే ఫీల్ అవుతా అని చెప్పి వాడు సున్నానే తెచ్చాడు పాపం. ఈ రోజుల ఎపిసోడ్స్ లో ఎవ్వరు ఇంత పర్ఫెక్ట్ గా సున్నా తీసుకొచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేయలేదు. కంగ్రాచులేషన్స్ మళ్ళీ ఇంకో. ఆదివారం విత్ స్టార్మ పరివారంలో ఇంతటితో రెండు రౌండ్స్ అయిపోయాయి. రెండు రౌండ్స్ సీజన్ 5 గెలిచినప్పటికీ సున్నాతోనే ఉన్నారు. రౌండ్ నెంబర్ 3 లోకి వెళ్దాము. బట్ అంతకన్నా ముందు ఇంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఎందుకో ఆయన స్వరంలో ఏదో మ్యాజిక్ ఉంటుంది అన్నమాట. సో ఆ బిగ్ బాస్ మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఏం మాట్లాడతారో ఏంటో వినేద్దాం. బిగ్ బాస్ స్టార్మ పరివారానికి విచ్చేసిన బిగ్ బాస్ సభ్యులందరికీ బిగ్ బాస్ స్వాగతం తెలియజేస్తున్నారు. మీ అందరినీ మళ్ళీ ఇలా కలిపి చూడడం బిగ్ బాస్కి చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో ఒక్కసారి బిగ్ బాస్ మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ అందరితో మాట్లాడాలని ఉంది అని అన్నారు. ఏం మాట్లాడతారో విందాం. బిగ్ బాస్ అమ్మ రాజశేఖర్
ఇప్పటికైనా మీ లైఫ్లో బ్యాటరీ ఛార్జ్ చేసుకునే విధానం మారిందా? విక్సామి, అక్కడి నుంచే కొంచెం హుషారా ఉండే, అక్కడి నుంచి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అన్ని చూస్తున్నాను. ఇంకా అలాంటి మళ్ళీ జరుగుతు బిక్సామి. సో ఛార్జింగ్ పెట్టడం నేర్చుకున్నారు? నేర్చుకున్నా అమ్మయ్యా. ఓకే, మరి నెక్స్ట్ ఎవరితో మాట్లాడతారంటే? హరియానా, మీరు బిగ్ బాస్ కి పెద్ద ఆస్తి. ఆ బిగ్ బాస్ ని వెనక పెట్టుకుని మీరు ఎన్ని ఆస్తులు కొన్నారు? చాలా సంపాదించుకున్నావు, డబ్బు మాత్రమే కాదు ప్రేమ కూడా. సూపర్. మరి నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు బిగ్ బాస్? దివి, మీ అందం మీ అభినయంతో స్టార్మా నుండి మొదలయ్యి మెగాస్టార్ మూవీ దాకా వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ వచ్చినందుకే ఇలా జరిగింది, నాకు ఆ స్టేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. హమీద, మీ మొహం వెన్నెలలా వెలిగిపోతుంది, దానికి కారణం ఆ చంద్రుడేనా? ఓకే, సో నెక్స్ట్ ఎవర్ బిగ్ బాస్? కాజల్, ఇప్పుడైనా పక్క వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తున్నారా లేదా మీరే మాట్లాడుతున్నారా? బజర్ కి దూరంగా పెట్టామని ఛాన్స్ దొరికింది. బిగ్ బాస్, మీకు తెలియని విషయం ఏంటంటే మీ వాయిస్ క్లిప్ ప్లే టైం కూడా మేము మాట్లాడుతుంది బిగ్ బాస్. ఓకే, నెక్స్ట్ ఎవరు బిగ్ బాస్? మానస్, హౌస్ లో మామస్ బాయిలా ఉన్నారు, బయట కూడా అలాగే ఉన్నారా లేక లవర్ బాయ్గా మారారా? లవర్ బాయ్ అయితే మారలే కానీ ప్లే బాయ్ లెక్క మారండి. అరే నీ గురించి చెప్పనట్లేదురా, నా గురించి అడిగిర్రా అది. థ్యాంక్ యూ బిగ్ బాస్. వన్స్ అ మామాస్ బాయ్ ఆల్వేస్ అ మామాస్ బాయ్. ఎంతమంది ఆడవాళ్ళు లైఫ్లో వచ్చినా కూడా మదర్ ఎప్పుడు స్పెషలే. సో అమ్మ నాకు ఎప్పుడు స్పెషల్, ఐ లవ్ హర్. థ్యాంక్ యూ. Yes, మరి బిగ్ బాస్ నెక్స్ట్ ఎవరు? సిరి, మీరు లాస్ట్ సీజన్ హౌస్ లో ఉన్న మీ హార్ట్ మాత్రం ఈ సీజన్ లోనే ఉంది. హౌస్ లో ఉన్న మీ హార్ట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే 10 weeks అయింది యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్, అందరి ముందు చెప్తున్నాను, నేను సీజన్ 5 లో ఉన్నప్పుడు తను ఎంత ఫేస్ చేశాడో నేను సీజన్ 6 లో అది నాకు తెలుస్తుంది. ఐ కెన్ కంప్లీట్లీ ఫీల్ హిమ్ రైట్ నౌ. సో చాలా ఎక్కువ అడగొద్దు, నేను ఏడుస్తా. ఐ లవ్ యూ కన్నా, ఆల్ ది వెరీ బెస్ట్. Wanna say something to Srihan, tell. Siri, come here. Oka sari chusaka mandi mandi ninu chudanani teste yenti. Okay, so oka adbhutamaina avakasam, you never know, ee clip play chesi ayanaku chupinche avakasalu kuda unnai kavachchu. So nee manaslo em undo ను శ్రీహాన్ కి చెప్పే అవకాశం ఇస్తున్నాము. ఇంకొన్ని వారాలే ఉంది కాబట్టి ఏం చెప్తాం? హాయ్ కన్నా, ఐ మిస్ యూ. ఇంకా నీ గేమ్కి వస్తే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, 100 to 200% ఇస్తున్నావు నువ్వు. సో ఇప్పటి వరకు ఎలా అయితే ఆడావో దానికి డబుల్ ట్రిపుల్ ఇస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్, ఐ లవ్ యూ. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసావు అనుకో. ఓకే, అది మా సిరి మనసులోని ఫీలింగ్స్. ఇది శ్రీహాన్ వరకు డెఫినెట్లీ రీచ్ అవ్వవు, బికాస్ ఈ షో వేరు ఆ షో వేరు కాబట్టి. థ్యాంక్ యూ. ఓకే బిగ్ బాస్ నెక్స్ట్ ఎవరు? సోహెల్, ఎలా ఉన్నారు? మీతో కథ వేరే ఉంటది, ఇప్పుడు మీ కథ ఎలా ఉంది? బిగ్ బాస్ వల్ల నేను 4 movies చేస్తున్నాను, కానీ ఒక భయం.
ఫ్రాంక్ గా చెప్పాలంటే, అంటే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను నేను శ్రీముఖి గారు, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క కంటెస్టెంట్స్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కానీ లేకపోతే టీవీ ఇండస్ట్రీ నుంచి ఎవరు హీరో అయినా హీరోయిన్ అయినా జస్ట్ ఒక్క అవకాశం ఇచ్చి వెళ్ళి థియేటర్ ఫస్ట్ డే ఫుల్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ తప్ప మా యాక్టర్స్కి ఎప్పుడు బయటికి వెళ్ళి మేము జాబ్ చేయలేం, మాకు ఇదే ఒక ప్రపంచం మాకు. సో అది వాడు చెప్పినట్టు బిగ్ బాస్ అనగానే వీళ్ళు ఇక్కడ వరకే పరిమితం. ఆ ఇది ఉంది చూడు, హార్ట్లో చాలా సినిమాలు తీసి రిలీజ్ కాక మాకు నా సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఎందుకు వెళ్ళలేదంటే అది ఇక జనాల చేతిలోనే ఉంది. అది ఒకసారి చూసి జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. సనీ అండ్ సోహేల్ మీరిద్దరు చెప్పినట్టు చాలా మంది చెప్పాలనుకున్నారు, బట్ ఒక వేదిక దొరికింది. ఇలా స్ట్రగ్లింగ్ యాక్టర్స్ అందరూ ఫీల్ అవుతున్న మనసులోని మాటలన్నీ మీరు చెప్పారు. సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది అనుకోండి, సినిమాలు తీయడం మానేస్తామా? మానేయము. మళ్ళీ సెట్కి వెళ్తాము, మళ్ళీ లొకేషన్కి వెళ్తాము, మళ్ళీ సినిమా తీస్తాము. ఎందుకంటే మనకు తెలిసిన పని ఇది, వచ్చిన పని ఇదే. అరే మనం రావడం కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ వస్తాం. పని ఉంటే నేను హౌస్ లో గేమ్ లో ఉన్నప్పుడు లాస్ట్ డే నాకు ఒక మాట, నేను పదే పదే చెప్పిన మాట, మళ్ళీ నా డార్లింగ్ కోసం మా అందరి కోసం చెప్తున్నా, అప్నా టైమ్ అబ్బరాయగా. ఓకే మరి బిగ్ బాస్ నెక్స్ట్ ఎవరితో మాట్లాడతారో వినేద్దాం. బిగ్ బాస్ సన్నీ, కప్పు ముఖ్యం బిగులు అని కప్పు కొట్టారు, పెళ్లి కూడా ముఖ్యమే కదా, మరి పెళ్ళెప్పుడు బిగులు? పిల్ల వచ్చినప్పుడు పెళ్ళైంది. ఇందాక ఏమన్నాడు తెలుసా, షో స్టార్ట్ అవ్వక ముందు పెళ్లి చేసుకుంటా అన్నిటికీ కష్టమైపోతుంది. సన్నీ సన్నీ ఇలా రావా, ట్రావెలింగ్ పిచ్చున్న అమ్మాయి అయితే ఇప్పటికిప్పుడు నేను రెడీ పెళ్లి చేసుకుంటా. ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో ఎవరికన్నా ట్రావెల్ చేయడం రెండు చేతులు ఎత్తింది అమ్మాయి, రెండు చేతులు పైకి ఎత్తిన అమ్మాయి ఒకసారి స్టేజ్ మీదకి రా. Yes, అమ్మ మీ పేరు? స్వప్న. స్వప్న అనబడే ఈ వ్యక్తి ఈ రోజు సన్నీని మాత్రమే కలవడానికి, సన్నీని మాత్రమే చూడడానికి, సన్నీకి ఎలాంటి క్వాలిటీస్ కావాలో ఇష్టమో అవన్నీ నేర్చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. స్వప్న, అకార్డింగ్ టు యూ నువ్వు సన్నీ కోసం ఏమేం చేయగలుగుతావు టు బీ ఇన్ హిస్ లైఫ్? నీకు ఆకలేస్తే వంట చేసి పెడతాను, నీకు ఓపిక లేకపోతే తినిపిస్తాను, నీకు షూట్ నుంచి వచ్చినప్పుడు ఒకవేళ ఓపిక లేదు అంటే గనక ఒక వైఫ్ లాగా నీకు చక్కగా కాళ్ళు నొక్కి పెడతాను. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా. సో నేను బిగ్ బాస్ చూసినప్పుడు మా ఖమ్మం మా సన్నీ అని అనుకున్నాము. సో ఈ రోజు ఇలా అక్కడ సీట్ లో కూర్చొని ఇందాక నుంచి నేను సన్నీ చూస్తున్నాను, కానీ ఒకసారి ఒక పని చేద్దాం, రెండు క్వశ్చన్లు అడుగుతాను. రెండు క్వశ్చన్లకి నువ్వు అనుకున్న ఆన్సర్ గనుక వచ్చేస్తే పెళ్లి చేసుకుంటావా? బరాబర్. ఓకే సన్నీ, ఫస్ట్ క్వశ్చన్, నోబడీ టాక్స్. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నా కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ మ్యాప్ లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? నా హార్ట్ లో నువ్వు ఉన్నప్పుడు ఇంకా నాకు ప్రపంచం గురించి పని ఏం చెప్పవా? నా ప్రపంచమే నువ్వైనప్పుడు ఇంకా నాకు వేరే ప్రపంచంతో అవసరం లేదు సన్నీ. నిన్ను చూస్తే ఫస్ట్ ఎలాగపోయింది, సెకండ్ అయితే అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంటావా? ఇది చాలా ఈజీ, బట్ ఇది గలుస్తావని ఈజీగా అడుగుతున్నాను. ఎన్ని ఓషన్స్ ఉన్నాయి? ఏడు మహాసముద్రాలు అంటారు కదా, అంటే నీతో ఏడు అడుగులు వెయ్యాలనుకుంటున్నాను, అందుకని ఏడని చెప్పేసి. అలాగని
గేమ్ షోనా స్వప్న స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో బొబ్బె మెరుపు మరి నువ్వేంది పేడవా నేను అగరొత్తున్నాయి ఆ ముగ్గునెళ్ళి సంక్రాంతి గగ్గిరింద్ర వచ్చి తొక్కేసినట్టు నేను తొక్కేస్తే ఇప్పుడు వచ్చి నిజంగానే చెప్పారు పెద్ద పోలేరు చిన్న పోలేరు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఖమ్మమే అంటున్నావు కదా కల అవుతుంది తెలుసుగా నేను మీకంటే ఫస్ట్ మీ మదర్నే కలిశాను బిగ్ బాస్ చివరి ఆఖరిగా ఎవరితో మాట్లాడుతున్నారు శ్రీముఖి మీరు ఎక్కడుంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీరు మింగిన లౌడ్ స్పీకర్ ఇంకా అలాగే ఉందా బిగ్ బాస్ మీరు నాకు ఆ ట్యాగ్ ఇచ్చిన తర్వాత నుంచి నా లైఫ్ చాలా బాగుంది ఆ స్పీకర్ ఎప్పటికీ పాడవదు కండిషన్లోనే ఉంటుంది అండ్ స్టార్ మాయే కాదు ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా ఆ ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను లవ్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ హా అమ్మయ్య సీజన్ 4 ఎప్పుడు వాళ్ళే ఆడుతున్నారు వాళ్ళే వెళ్తున్నారు సున్నాలతో వస్తున్నారు బట్ ఏదేమైనప్పటికీ మీరు ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తారని నిరూపించుకోవడానికి అక్కడ అందమైన దివ్య ఉంది దివి ఒక అందమైన పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉంది కాబట్టి లెట్స్ వెల్కమ్ దివి ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటి వాడు లెక్క పెట్టి ముద్దులిచ్చి నూట ఒక్కటే ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటి వాడు నవ్వుతుంటే ఎలిగిపోతి సింహ సీకటి జరుగుతుంది మరి అప్పటి నుంచి మీరు గెలిచిన తర్వాత డాన్సులు బాగానే ఉంది కానీ మానస్ యువర్ ఫెంటాస్టిక్ డాన్సర్ రీసెంట్ గా మీ వీడియో సాంగ్ కూడా ఒకటి రిలీజ్ అయ్యి మిలియన్ మిలియన్ వ్యూస్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి పక్కనే హమీదా ఉంది సిరి ఉంది యూ చూస్ యువర్ ఫేవరెట్ ఎవరితో డాన్స్ చేయాలనుకుంటాం ఇద్దరితోనే డాన్స్ చేస్తా ఇద్దరితో చేస్తాను అంటున్నాడు కాబట్టి లెట్స్ వెల్కమ్ మానస్ అండ్ హమీదా జర్రి జర్రి పంచే గట్టి జారుడు గొచ్చి వెట్టి జర్రి జర్రి పంచే గట్టి జారుడు గొచ్చి వెట్టి జారుతున్నావు రో చే జారుతున్నావు జారుతున్నావు చే జారుతున్నావు నా కాలికి నా కంటికి నా ఒంటికి జరి 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 చీరే గట్టి చారుడు పంచాగట్టి జరి జరి చీరే గట్టి చారుడు పంచాగట్టి రానే రమ్మంటి నారాణి రూపంటి రానే రమ్మంటి నారాణి రూపంటి వేలికి నీ కాలికి నీ కంటికి ముని పంటికి
ఓయ్ రింగు రింగుల రొమ్ము మీద రింగుల రోమాలున్నాయి, రింగు రింగుల రొమ్ము మీద రింగుల రోమాలున్నాయి, రింగులు నవ్వురో పులి రంగులు నవ్వురో పులి రంగులు నవ్వురో. చెంగు 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 చెంగున జింకాలాగా దొంగ నెల వంకాలాగా, చెంగు చెంగున జింకాలాగా దొంగ నెల వంకాలాగా. బంగారు పల్కి సాగుంగార మంచి, బంగారు పల్కి సాగుంగార మంచి, ఎత్తుకి నీ నెత్తికి పూ గుత్తికి కసి కత్తికి దూరంగా యాడుండే ఎదురుంకలే బుండే, దూరంగా యాడుండే ఎదురుంకలే బుండే. పిల్లారుతున్నావురా హమీదాను వెళ్ళి మళ్ళీ ఇంకో సున్నా తీసుకో. ఏం కాదు, ఈసారి చరిత్ర తిరగరాస్తాం. అంటే తిరగరాయడం అంటే జీరో తీసుకురావడమేనా కాజల్? షోలో అరేనా మాట్లాడింది ఇప్పుడు ఆంటీ. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పరివారం బ్యాంక్ వెళ్ళి 50,000 గెలుచుకునే అవకాశం ఉంది, విచ్ ఇస్ అ వెరీ బిగ్ అమౌంట్. మరి అట్లీస్ట్ దీనికోసం మీరు గట్టి ఫైట్ ని ఇస్తారని అనుకుంటూ తొందర పడకండి ఈ రౌండ్ లో కూడా. దిస్ ఇస్ ఆల్సో అ బజర్ రౌండ్. రౌండ్ నంబర్ 3 ఫస్ట్ కాంబినేషన్ ఏంటో నొక్కింది బిగ్ బాస్ సీజన్ 5. మరి పాట ఏమిటో చెప్పండి. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే, వన్ వచ్చి టు పై వాలే, టు వచ్చి త్రీ పై వాలే, త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే. ఉంగుడు గుడు 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 ఉంగుడు గుడు గుడు ఉంగుడు. హర్యానా తరపు నేను సారీ చెప్తున్నా, హర్యానా నామినేషన్ ప్రక్రియ అనుకుంది. మీరు ఇన్ని మాట్లాడతారు, తర్వాత మా ముక్క తీసుకొస్తారు. మసలుడే గాని మహానుభావుడు.
కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు గెలుచుకుంటారు 1 పాయింట్. లెట్స్ సీ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్టార్ట్ మ్యూజిక్. గేమ్ చూసాడు ఓకేనా? నీ బొజ్జు చూసినప్పుడే అనిపించింది నాకు కలిసి రాదు మాకారు. నార్మై ఏంటి కౌంటర్ ఇస్తున్నావు? టావెంజరి సోహెల్ అండ్ హర్యానా అనుకున్నా, వాడేమో సూట్ వేసుకొచ్చి ఎంత క్లాసిక్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే మేము మిస్ అవుతున్నాం. కథ ఎట్లుండాలా? ఏరుంటది. సీజన్ 4 ఎన్నో నిద్ర లేని రాత్రులు మీరు సీజన్ 4 లో గడిపి టాస్క్లు ఆడిన సందర్భాలను గుర్తు తెచ్చుకొని ఆ ఫైర్ ఆ కసిని గుర్తు తెచ్చుకొని సెకండ్ కాంబినేషన్ చూసేయండి. హియర్ వి గో. ఓకే బజర్ నొక్కింది సీజన్ 4. అవినాష్ శీల స్వప్న బాల లిరిక్స్ ఒకసారి మళ్ళీ పాడవండి. రెండు లైన్లు ఆపకుండా పాడు గజల. చారు శీల స్వప్న బాల యవ్వనాల పాఠశాల. రైట్ అయితే నువ్వు గెలుచుకుంటావు 1 పాయింట్. మరి వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? చారు శీల స్వప్న బాల యవ్వనాల. ఈ పాటకి సోహెల్ అండ్ హర్యానా హీరో హీరోయిన్ లగా, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లగా అమ్మా రాజశేఖర్ మాస్టర్ అండ్ నోయెల్. యా థాంక్యూ. దాంతో పాటు మీరు గెలిచేసుకున్నారు 1 పాయింట్. థర్డ్ కాంబినేషన్ ఏంటో చూసేద్దాం అవినాష్ గారు. హియర్ వి గో. అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ గేమ్ షో మొత్తంలో అలా థర్డ్ ఫోటో రాకంటే ముందే నొక్కేసి కాబట్టి అవకాశం నేను వాళ్ళకి ఇస్తాను, పాయింట్ వాళ్ళకి ఇచ్చేస్తానని నేను చెప్పాను. బట్ వాళ్ళకి ఇప్పుడు అవకాశం మాత్రమే ఇస్తున్నాను. కాంబినేషన్ లో పాట సరిగ్గా చెప్తేనే వాళ్ళకి పాయింట్, లేకపోతే వాళ్ళు రాంగ్ చెప్తే మీకు వచ్చేస్తుంది ఆ పాయింట్. నాకు అసలే తెలియని చోటు మీ ఇంటికి ముందు పెగ్గర్ వాడుంటికి చిల్లుల నిక్కర్ వాడి కంటికి నేను కనిపిస్తున్నానే. మంచి ట్రిప్లెట్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. అండ్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? స్టార్ట్ మ్యూజిక్. మీ ఇంటికి ముందు గేటు అది దూకాలంటే టౌటు, మీ రోడ్లో ఎలగదు లైట్ నాకు అసలే తెలియని చోటు. అది అందే బాబు ఆగు, దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉనికిని ఒళ్ళు. మీ ఇంటికి ముందు దగ్గర నాడుంటికి చెల్లెల నిక్కర్, అడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే. నువ్వు మేల్కొని బాల్కని చోటని దూకెత్తే తీసేద్దాం తీసేద్దాం. Another point to you, which means 2 points to Prasthan ki leading lo unnaru, but inka rendu paatlu unnai, inka meeku gatta avakasam undi. Mari next combination chuseddam. Next combination. నచ్చింది.
నీ గేమ్ ఓడేదాకా. ఇది కరెక్ట్ అయితే 3 points తో రౌండ్ నంబర్ 3 గెలిచేస్తుంది సీజన్ 5. లెట్స్ సీ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాకేమనిపిస్తుంది తెలుసా ఫ్రాంక్లీ, 3 రౌండ్లు వీళ్ళు వెళ్ళి 0-0-0 తో వచ్చి లాస్ట్ రౌండ్ ఎందుకో మీరు లక్ష కొట్టేస్తారేమో అని. అదే గనుక జరిగితే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇన్ ద షో. అండ్ ఇప్పటివరకు అలాంటి ట్విస్ట్ అసలు జరగనే లేదు ఈ ప్రోగ్రామ్ లో. అందరూ ఎంతో కొంత గెలుచుకున్నారు, మేము మాట్లాడడం పని చేస్తాం. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా, ఈసారి 50,000 రూపాయల కోసం ఎవరు పరివారం బ్యాంక్ లోకి వెళ్తున్నారు? ద్రవ్య దృష్టితో ఆమె ఎంత తీసుకొని వస్తుంది అని అనుకుంటున్నావు కాజల్? ఏమేమి ఉన్నాయల్ల? 0, 500, 5,000, 50,000 తీసుకొస్తుంది. నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తా, వాళ్ళు ఎవరికైనా నువ్వు పనిష్మెంట్ ఇవ్వచ్చురా. కానీ అది కాకుండా ఆమె 50,000 తీసుకొని వస్తే మీరు బరాబర్ సోహెల్ కి పనిష్మెంట్ ఇవ్వచ్చు. బరాబర్ 50,000 తెస్తుంది, పనిష్మెంట్ కి రెడీ ఉండండి. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? సీజన్ 5 లో గాని ఏ నామినేషన్ కి కూడా ఇంత టెన్షన్ పడి ఉండరు. నువ్వు వెళ్ళిన తర్వాత బయట ఒక యుద్ధం లాగా ఒక అల్ల కల్లోలం అయిపోయింది అన్నమాట. మేము ముఖ్యంగా ఒక బెట్ ఇక్కడ కాసుకోవడం జరిగింది. ఏమిటంటే సన్నీ తొడగొట్టి చెప్పిండు 50,000 తీసుకొస్తుంది. ఒకవేళ 50,000 తీసుకొచ్చినప్పుడు మీరందరూ కలిసి సోహెల్ కి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు అని మేము చెప్పాము. బట్ సోహెల్ ఏమన్నాడో, ఆవిడ ఖచ్చితంగా ఇదర్ 500 or 5,000 తీసుకొని వస్తుంది. ఒకవేళ నువ్వు అన్నట్టే గనక జరిగితే నువ్వు ఆ టీం వాళ్ళకి ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పాను. సో నువ్వు తీసుకొచ్చింది అక్షరాల. నువ్వు లోపల పోయిన తర్వాత లెగ్గు పెట్టి బాంబు 50,000 గెలుచుకునేదాన్ని. అది గెలుచుకోలేదా? ఏమో ఏముందో అందులో బొక్క బొక్క. కాజల్ బి ఆర్ సి లో నీకు చాయిస్ ఇచ్చి ఉంటే ఏది సెలెక్ట్? బిగ్ బాస్ స్టార్ట్స్ విత్ బి కాబట్టి బి సెలెక్ట్ చేస్తా. ఎందుకంటే బిలోనే 0 ఉండింది. సో 0 అయితే రాలేదని నీకు క్లారిఫై చేస్తూ అల్ప సంతోషాన్ని. మిసెస్ కాజల్ మీరు గెలుచుకున్నది అక్షరాల.
మీరు మీ ద్రవ్య దృష్టి వాడి 500 అని అన్నారు, వాళ్ళు 500 గెలుచుకున్నారు. సున్నా నుంచి 500 తీసుకొచ్చిన తర్వాత 100 రూపాయలు వస్తాయి. 500 వచ్చాయి చాలు. వన్ సెకండ్, హలో సన్ని గారు, మీరు మెల్లిగా తప్పించుకోవడం కాదు. సోయల్ గారు, క్యా పనిష్మెంట్ దేతే? పనిష్మెంట్ ఏం లేదు, అందరు కల్పిస్తున్న ఒక పనిష్మెంట్. సీజన్ 4 ఇస్ ద బెస్ట్ సీజన్ అని చెప్పేసి ఒక 10 టైమ్స్ చెప్పు. నిజంగానే సీజన్ 4 ఇస్ మై ఫేవరెట్ సీజన్. అందరు చెప్పండి. యాక్చువల్లీ ఒక్క రోజు అబద్ధం ఆడతానని ప్రామిస్ చేసింది. రెడీ 3 2 1 గో. సీజన్ 5 ఇస్ ద బెస్ట్. కానీ రౌండ్ నెంబర్ 4 లోకి వెళ్ళిపోయే కంటే ముందు ఇక్కడ అద్భుతమైన ర్యాపర్ మా నోయల్ ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి మీరు సైలెంట్ గా పాట పాడుకుంటే మాకు చూడబుద్ధి అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ బిగ్ బాస్ రీయూనియన్ సందర్భంగా మీరు వచ్చి ఇక్కడ ఒక పాట పాడవలసిందిగా కోరుకున్నాం. ఇంతకుముందు మా సోహెల్ డార్లింగ్ అండ్ మా సన్నీ డార్లింగ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు, వాళ్ళిద్దరికి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ పాడాలనుకుంటున్నాను. మనం చాలా మంది చాలా రకాలుగా కొడుతుంటారు కానీ మనం ఒకటే కొట్టాలి, ఆ దెబ్బ సక్సెస్ అయి ఉండాలి. దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు యూ అండ్ ఆల్ ది పీపుల్ లైక్ యూ, టు మీ, టు ఎవ్రీబడి. In the industry, but nee raps dwara not just entertainment but you also inspire, which is an amazing factor in you. So we wish you also grow and all the very best to you. Thank you so much. Inga enta kallam darling, kummedam apna time aayega simba ki prasanna kallam bitte tirigira tu time best super lo tu jappadi sollu manakottu. Boys and girls, it's time for the last and final round, which is a jackpot round. ఈ రౌండ్ కనుక గెలిచేస్తే 100, మీరు కనుక 100 కొట్టేస్తే వాళ్ళ దగ్గర ఉన్న 500 కూడా మీ అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోతుంది. ఓకే, ఎంజాయ్. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 4. అట్లుంటది మనతోనే. ఈ టీమ్ కి ఒక పాట, ఈ టీమ్ కి ఒక పాట. ఆ ఎల్ఈడి లో మీరు ఎంచుకున్న పాట స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట లిరిక్స్. మీరు దాన్ని చూస్తూ పాడుతూ ఉంటారు, కానీ ఒక దగ్గర ఒక బ్లాంక్ వస్తుంది. ఆ బ్లాంక్ లో రావాల్సిన పదాన్ని కానీ లైన్ ని కానీ మీరు ఫిల్ చేయాలి. అట్లాగే అది కనుక కరెక్ట్ అయితే మీరు గెలిచేస్తారు, రాంగ్ అయితే మీ తలపైన ఒక వాటర్ బలూన్ ఉంటుంది, అది పేలి మీరు తడిచిపోతారు. సిరికి వచ్చిన పాట ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది, బాపు గారి బొమ్మ. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గలు అంచుల ఎరుపు రాసింది, రిబ్బన్ చుట్టిని గాలి పటంలా నమ్మెగరేసింది. అమ్మో దాని చూపు గమ్మో ఓలమ్మో ఓళ్ళు తగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. ఏకంగా ఎదపైనే నర్తించింది, అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్ర పోయింది.
బెలూన్ దగ్గరే ఉండాలమ్మా, బెలూన్ కిందే చూసేద్దాం వాట్ ఈస్ ద రైట్ లిరిక్. మున్న మేడం మీద బట్టలారేస్తూని రాగం ఏదో తీసేస్తూ వెళ్ళు తాకేస్తూ మెత్తని మట్టుల విద్యుత్ దిగై ఒత్తిడి పెంచిందే. ఓవర్ యాక్షన్ చాలు. ఓకే, సో రౌండ్ నెంబర్ 4 లో సూపర్ స్టార్ట్ మా సిరి పాడేసి ఇప్పుడు ఇప్పటి వరకు వెళ్ళారు చాలా మంది మా టీం నుంచి లోపలికి. ఇప్పుడు సిరి వెళ్ళి సిరిని తీసుకొస్తుంది. సిరి వెళ్ళి సిరి తీసుకొస్తుంది అని అంటుంది, కానీ ఒకవేళ అక్కడ సోహెల్ కూడా నీకు వచ్చిన పాట మనందరికి ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150 లో అమ్మడు లెట్స్ డు కూడా వెరీ ఈజీ. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇంత అందంగా ఉన్నావే. 4 3 2 1 సీజన్ 4, ఐఎమ్ సో సారీ టు సే, రౌండ్ 4 కూడా మీరు ఓడిపోయి సీజన్ 5 ని విన్నర్స్ గా డిక్లేర్ చేసారు. మీరందరూ ఒకటి గమనించాలో లేరు, ఈ గ్యాప్ లో సైలెంట్ గా అవినాష్ గారు మీ సైడ్ వచ్చేసారు. దీనికి అర్థం ఏంటంటే మళ్ళీ మీకు సీరో ఖాయం, లక్ష అయితే రాదు వాడి లెగ్ అలాంటి లెగ్. అవినాష్ ప్లీజ్ ఒక లక్ష గెలుచుకొని అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఈసారి బరాబర్ 100,000 రూపాయలు తీసుకొస్తాం. 3 2 1 తొడగొట్టి చెప్తున్నాం, 100,000 రూపాయలు తీసుకొస్తాం. మరి మీ తరఫు నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్ పరివారం బ్యాంక్ లోకి ఎవరు వెళ్తున్నారు? అంత కష్టపడి ఆడింది సిరి, సో సిరి డిజర్వ్స్ టు గో ఇన్ సార్. సిరిదా కలిసి రమ్మా. సి 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 చూడు ఫస్ట్ సీ దగ్గర నుంచి హాయి.
తీసుకొచ్చిందా లేదా? లక్ష తెచ్చి తట్టుకోలేకపోతున్నాం శ్రీముఖి. ప్రతిసారి పరివారం బ్యాంక్ కి వెళ్ళి ప్రతిసారి మాక్సిమం జీరోస్ తెచ్చుకొని 500 తెచ్చుకున్నారు, బట్ చివరాఖరిలో కొట్టారు. ఎంటర్టైన్మెంట్ లో అయినా ఏదైనా సరే విన్నింగ్ 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 లోనే ఉండి విన్ అయ్యామా లేదా విన్ అయ్యామా లేదా అంతేగాని అవినాష్ ని మీరు ఏం చెయ్యరు సరే, ఏం అనరు. బేసికలీ కంగ్రాచులేషన్స్, ఈరోజు ఈ ఆర్ట్ గెలిచేసి 500 రూపీస్ గెలుచుకున్నారు. అండ్ మా షోలో ఆదివారం స్టార్మ పరివారంలో ఎవరైతే వస్తారో వాళ్ళకి చెక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ కార్డ్బోర్డ్ షీట్ ఏదైతే ఉంటుందో అది 1000 రూపాయలు. being on the show and season 5, thank you so much for being on the show. Adbhutanga entertain chesaru irrespective of how much we win, how yes. much we lose, end of the day we all entertain. Yes. So yes, ivalti Sunday entertainment dose idi, malli vache varam kalusukundamu. Every Sunday 11 entertainment heaven only on Star.